నేను మళ్ళీ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, చూడండి, జస్ట్ ఇప్పుడే మిమ్మల్ని చూసా, తెగ నచ్చేశారు. ఇక నుంచి రోజు నేను మీ వెంట పట్టడం, మీరు చిరాకు పట్టడం, నేను మీ వెంక ఆశగా చూడటం, మీరు నా వంక ఈర్సగా చూడటం, ఇవన్నీ నా వల్ల కాదండి. మీకు అభ్యంతరం లేకపోతే మనం లవ్ చేసుకుందామా? ప్రేమించుకోవడం వరకైతే నాకు ఓకే, కానీ పెళ్లిగిల్లి అంటే నా వల్ల కాదు. ఏ, ఎందుకంటే మా ఆయన ఒప్పుకోరు. సారీ ఆంటీ. పంపించండి సార్ సరుకు, 3 రోజులు ఆర్డర్ పెట్టి. రే, మెటీరియల్స్ గోడౌన్లో పెట్టు. రే రాములు, కార్ తీసుకుని వాడి ఇంటికి వచ్చేసాయి, తొందరగా. పంపిస్తున్నాను ఇప్పుడే. గిరాకీలే సార్, ఇక్కడ పనులు అవి. రావు గారు, కస్టమర్ వచ్చారు, మళ్ళీ వస్తాను. చెప్పండి సార్. సార్ ఏం కావాలి చెప్పండి సార్. సార్ ఏం కావాలి చెప్పండి సార్. కుక్క బిస్కెట్ ఉన్నాయా సార్? డరా పార్సల్ చేయాలా? అరే రోహిత్, హా సార్. గెట్ అప్. yes sir. పెద్దయ్యాక ఏం చేస్తావురా? పెళ్లి చేసుకుంటాను సార్. అది కాదురా, పెద్దయ్యాక ఏమవుతావని అడుగుతున్నా. పెళ్లి కొడుకు అవుతాను సార్. అంటే నా ఉద్దేశం పెద్దయ్యాక ఏం సాధిస్తావని. పెళ్లి కూతుర్ని సార్. అబ్బా, ఒరే పెద్దయ్యాక అమ్మ నాన్న కోసం ఏం తెస్తావురా? కోడల్ని తెస్తాను సార్. ఈ పిల్లకెళ్తే కష్టమే. పెద్దయ్యాక మీ నాన్న దిగ్గు నుంచి ఏం ఆశిస్తున్నాడు? మనవాణ్ణి సార్. ఒరు ఇంతకు నీ ఆశయం ఏంట్రా? మేమిద్దరం, మాకిద్దరు. రాజేష్, రాజేష్, మెక్డానల్డ్స్ వెళ్దామా? వెళ్దాం, దాన్ని దాని స్పెల్లింగ్ చెప్పు, వెళ్దాం. పోనీ కేఎఫ్సీకి వెళ్దాం. సరే, దాని ఫుల్ ఫామ్ చెప్పు, వెళ్దాం. పోనీ ఇవాళ సాటర్డే, నేను నాన్ వెజ్ తిన్ను, పానీపూరి తిందాం. పద ఫ్యూచర్లో మనుషులు జంతువులు కలిసి మాట్లాడుకునే అవకాశాలు ఉన్నాయంటవా? ఒరే బలేవాడివి నువ్వు, నీతో నేను మాట్లాడట్లా?